నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ షాక్ ఇచ్చారు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయంలో బాలకృష్ణ వియ్యంకుడికి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద కేటాయించిన నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన భూములతో పాటు విశాఖలో లులు గ్రూప్నకు కేటాయించిన పదమూడు పాయింట్ ఎనభై మూడు ఎకరాలు రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది త్వరలో ప్రారంభించే వివిధ పథకాలకు మంత్రివర్గం ఆమోదం వేసింది జనవరి ఇరవై ఆరు నుంచి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు కొత్త పథకాన్ని తీసుకురావాలి బాలయ్య రెండో వియ్యంకుడికి జగ్గైపేటలో చంద్రబాబు ప్రభుత్వం భారీ ఎత్తున భూములు కట్టబెట్టిందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేశారు దీనిపై బాలయ్య రెండో ఆలుడు శ్రీభరత్ స్పందించారు తమకు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆ భూములు లీజుకి ఇచ్చారని కొన్ని పత్రాలు చూపించారు అయితే చంద్రబాబు నాయుడు హయంలో వచ్చిన మరికొన్ని జీవోలను బొత్స బయట పెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి